ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి సన్నిధి. శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ప్రతినిత్యం వస్తుంటారని చెప్పి ముందు చూపుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేణుగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా పునాది రాయి వేయడం జరిగింది. నిధులు కేటాయించడం, పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయండి. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైపోయిందండి. ఒక్క చిల్లి గవ్వ కూడా నిధులు కేటాయించడం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు? ఇమిగ్రేషన్ సిబ్బంది కానీ, అదేవిధంగా కస్టమ్స్ సిబ్బంది కానీ ట్రైనింగ్ పొంది అంతర్జాతీయ విమానాశ్రయానికి గతంలో గెజిట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. మరి ఈరోజు ఎందుకు అంతర్జాతీయ విమానాలు రేణుగుంట విమానాశ్రయానికి రాకపోవడం లేదు అంటే దీనికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం అండి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేణుగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా నిధులు కేటాయించమని, అదేవిధంగా విదేశీ విమానాలు రాకపోకలు కొనసాగించాలని చెప్పని కేంద్ర విమానయాన శాఖ మంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా జరుగుతాయండి. మరి మన పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ఎందుకు రేణుగుంట విమానాశ్రయం మీద దృష్టి పెట్టలేకపోతున్నారో మాకు అర్థం కావడం లేదండి. ఈరోజు కోవిడ్కి ముందు దాదాపు 23 విమానాలు డొమెస్టిక్ విమానాలు వచ్చేదండి. దాదాపు 2500 మంది ప్రతిరోజు కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులు కానీ రాకపోకలు కొనసాగించేవాళ్ళు. కోవిడ్ తర్వాత ఈరోజు 12 విమానాలు వస్తున్నాయండి, అంతే. కేవలం ఒక 1800 మంది రాకపోకలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు కానీ విమానాలు కానీ ఇక్కడ తిరుపతి రేణుగుంట నుంచి కానీ ప్రారంభమైతే ఖచ్చితంగా మనకు ఇక్కడ పండించే పంటను కూడా ఎగుమతి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ డైరెక్ట్ చికాగోకి ఈరోజే విమానాలు ప్రారంభమయ్యాయి. శాన్ ఫ్రాన్సిస్కోకి కర్ణాటక నుంచి డైరెక్ట్గా విమానాలు పోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ తిరుపతి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కానీ పార్లమెంటు సభ్యులు కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు కేటాయించి, అదేవిధంగా ఈ విమానాశ్రయాన్ని మరింత విస్తరించి విదేశీ విమానాలు రేణుగుంట విమానాశ్రయానికి వచ్చే విధంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరుకు తగ్గట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పని, విమాన రాకపోకలు విదేశీ విమాన రాకపోకలు వెంటనే ప్రారంభించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నానండి. ఈరోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రులే కాకుండా ప్రతినిత్యం కూడా కేంద్ర మంత్రులు శ్రీవారి దర్శనానికి వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు వాళ్ళని స్వాగతం పలుకుతారు, దర్శనాలు చేయిస్తారు. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విమానాశ్రయానికి నిధులు కేటాయిస్తాము, విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప కేంద్ర మంత్రుల మాటలు నీళ్ల ముఠలుగా తయారైపోయాయి. ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా కేవలం దర్శనాలు చేయించడమే కాకుండా కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేణుగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను.